స్థానిక మండల కేంద్రంలోని జగనన్న కాలనీలందు ఇళ్ల నిర్మాణ దినోత్సవం జరిగింది. జిల్లా అధికారులు, మండల అధికారులు, మండల ఎంపీపీ నారాయణ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ భత్త, తోపుదుర్తి రామాజ్నేయులు శనివారం కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా హౌసింగ్ అధికారి కేశవ నాయుడు, జెడ్పీటీసీ ఓ భాస్కర్ రెడ్డి, హౌసింగ్ డిఈ అనుమప్ప, విద్యుత్ శాఖ జిల్లా ఏడీ తహసీల్దార్ సక్సేనా, ఎంపీడీఓ డిఎంకే భాష, ఆర్డబ్ల్యూఎస్డిఈ పంచాయతీరాజ్ జేఈ శ్రీనివాసులు, హౌసింగ్ ఏఈ శేఖర్, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారంటీస్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ వారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం హౌసింగ్ డేగా ప్రోగ్రాం నిర్వహించి హౌసింగ్ నిర్మించుకునడంలో వెనుకబడిన వారి ఇంటి నిర్మాణం వేగవంతం చేసేలా పథకం యొక్క సౌకర్యాలు, మెటీరియల్ పరమైన లబ్ధి, బిల్లు పరమైన సౌకర్యం, లేఅవుట్ల యందు అందిస్తున్న సౌకర్యాలను తెలియజేస్తూ హౌసింగ్ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇంకనూ హౌసింగ్ నిర్మాణం మొదలెట్టని వారికి, మహిళా సంఘాల యందు సభ్యులైన వారికి తమ సంఘాలలో సభ్యురాలి ఆర్థిక రీపేమెంట్ ను 10,000 రూపాయలను బట్టి 35,000 రూపాయల వరకు బ్యాంక్ లోను సదుపాయం కూడా కల్పించి ఇంటి నిర్మాణం సహకారం అందిస్తున్న తీర్లను తెలియజేశారు. ఖాళీ మేము పట్ట తీసుకుంటాం అనే ఊరికే ఉంటామంటే గవర్నమెంట్ ఉద్దేశం అది కాదు కదా. వాళ్ళకి నిజంగా ఇల్లు లేకుండా కట్టుకోవాలి కదా. తహసీల్దార్ గారు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చి ఉంటారు. ఆ పట్ట మీద రద్దు చేసి ఎవరైతే కావాలని కట్టుకుంటామంటారో వాళ్ళకి ఇస్తాం. ఫైనల్గా అదే చేయాల్సిందే, వేరే మార్గం లేదు. చాలా వరకు పట్ట ఇచ్చి ఖాళీగా ఉంచడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఉద్దేశం అది కాదు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టాలని కట్టాలనేది ఇచ్చిండే. ఖాళీ మేము పట్ట తీసుకుంటాం అనే ఊరికే ఉంటామంటే గవర్నమెంట్ ఉద్దేశం అది కాదు కదా. వాళ్ళకి నిజంగా ఇల్లు లేకుండా కట్టుకోవాలి కదా. కాకపోతే మమ్మల్ని ఇక్కడ లోకల్ ఎంపీటీసీగా మమ్మల్ని చేయమని చెప్పినారు. సర్లే అని చెప్పి ఒక్కొక్క లేఅవుట్కి వచ్చేసి 2 బోర్లు ఉన్నాయి. 4 బోర్లు దింపాలి కూడేట్లో. 4 మాత్రం కాదు, డబ్బులు అంత లేదు. ప్రస్తుతానికి పని జరిగేది అక్కడ రోజు కల్పిస్తామని చెప్పేసి దింపేసినాం సార్. దాంతో ఇప్పుడు వరకు కూడా అవే నిండే పని జరుగుతున్నాయి. మరీ తర్వాత ఎవరు వేరే వాళ్ళు వచ్చి అక్కడ మూటలు ఇక్కడ మూటలు దింపినారు సార్. దాంట్లో వాళ్ళకి బిల్లులు అయిపోయినాయి. ఇప్పుడు వరకు మాకు బిల్లులు కాలేదు. ఇప్పుడు వరకు డబ్బులు కాలేదు. ఆర్డబ్ల్యూఎస్ మీద హౌసింగ్ వాళ్ళు, హౌసింగ్ వాళ్ళ మీద ఆర్డబ్ల్యూఎస్.